తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కి ఉచ్చు బిగుస్తోంది. ప్లాన్ ప్రకారమే యాచారంలో ఆయన భూములు కొన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మా సిటీ అక్కడ వస్తుందని ముందే తెలుసుకుని 2018 లో ఆయన అక్కడ భూములు కొనుగోలు చేశారంటున్నారు. నలుగురి దగ్గర 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు సోమేష్ కుమార్. ఎకరానికి కేవలం 2 లక్షలు మాత్రమే చెల్లించి ఆయన ఈ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అతి తక్కువ ధరకి భూములు దక్కడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్విడ్ ప్రోకో జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తోంది ఏసీబీ. తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మెడకి ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. చాలా ప్లాన్ ప్రకారమే ముందస్తు సమాచారంతోనే ఆయన యాచారంలో భూములు కొన్నట్టుగా ఇప్పుడు ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అక్కడ ఫార్మా సిటీ వస్తుంది అని ముందే తెలుసుకుని 2018 ఆయన అక్కడ భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం నలుగురి దగ్గర 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు సోమేష్ కుమార్. అంతేకాకుండా ఎకరానికి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి ఆయన మొత్తం 25 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా ఆయనపై అభియోగాలున్నాయి. అతి తక్కువ ధరకి ఇలా భూములు దక్కించుకోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఏసీబీ ఆయనపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.